హాయ్ హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధను మను టాక్స్. సో ప్రజెంట్గా మన ఛానల్లో గ్రోత్ అయితే చాలా బాగుందన్నమాట. సో చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో ఆ గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలని ఈరోజైతే వీడియో అనమాట. అండ్ అలాగే వచ్చేసి ఈరోజు కంటెంట్ ఏంటంటే, యాక్చువల్లీ ఈరోజు నారాయణ స్కూల్ వాళ్ళది ఓరియంటేషన్ డే అని ఉందన్నమాట. సో మా బాబు నారాయణ స్కూల్ కదా, సో ఓరియంటేషన్ డేకి వెళ్ళానమాట. ఇక్కడ మనకు కర్నూలు ఉన్న, మన సబ్స్క్రైబర్స్ కర్నూలియన్స్ అయితే వాళ్ళకి తెలుస్తుంది జ్యోతిమాల్. సో జ్యోతిమాల్లో ఉన్న ఉమాంగ్ ఫంక్షన్ హాల్లో వచ్చేసి ఈవెంట్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగిందనమాట, పేరెంట్స్ ఓరియంటేషన్ డే అని. సో ఓరియంటేషన్ డేకి చీఫ్ గెస్ట్ వచ్చేసి అందరికీ కర్నూల్లో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు సార్కి. ఎవరు అంటే సార్ పీడియాట్రిషియన్, మీ అందరికీ ఐడియా ఉంటుంది, డాక్టర్ రఫీక్ అహ్మద్ సార్ గారు. సో సార్ గారు అనమాట అక్కడికి వచ్చారు. సో ఓరియంటేషన్ డేకి వెళ్ళి ఏం తెలుసుకున్నాము అనొచ్చు, స్కూల్ అదంతా ఒక ఎత్తు అయితే. అండ్ సార్ వచ్చారు, సార్ తన సార్ వారి వాల్యుబుల్ వర్డ్స్ అయితే ఒక 15 మినిట్స్ చెప్పారనమాట. సో నేను ఆ వర్డ్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్లీ సార్ మాట్లాడిన వీడియోనే మీతో పోస్ట్ చేద్దామనుకున్నాను, బట్ చాలా డిస్టర్బెన్స్ అక్కడంత టైం లేదనమాట. యాక్చువల్లీ మేము కొంచెం లాంగ్లో ఉన్నాము, సో వీడియో తీయలేకపోయా అనమాట. సో వర్డ్స్ అన్నీ మీ నేను మైండ్లో పెట్టుకొని ఈ వీడియో షేర్ చేయాలనేసి ఈరోజు షేర్ చేస్తున్నాను అనమాట. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఫోన్లో రాసుకొని నేను మైండ్లో పెట్టుకొని ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను అనమాట. స్పెషల్ ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఒక కంటెంట్ అయితే నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను అందుకే అనమాట. చాలామంది వెళ్ళాలనున్నా సార్ దగ్గర టోకెన్ దొరకకపోవడము, లాంగ్ అనో, అలా చాలామంది వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు. సో బట్ మీరు టైం దొరికితే ఖచ్చితంగా వెళ్ళండి, ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు సార్ ఈజీగా మనకైతే క్లియర్ చేసేస్తారనమాట. తుషార్కి ఈవెన్ ఫీవర్ వచ్చినా మేము అక్కడికే వెళ్తామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నారాయణ స్కూల్ వాళ్ళ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, నారాయణ ఇన్స్టిట్యూషన్స్కి. సార్ని చీఫ్ గెస్ట్గా పిలిచారు, సార్ వర్డ్స్ మేము చాలా విన్నాము. అండ్ అలాగే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి కూడా నేను షేర్ చేయాలనుకున్నాను. సో మ్యాటర్ ఏంటి అంటే, మనం మన పిల్లలకి ఏం ఫుడ్ ఇస్తున్నాము. యాజ్ ఎ పీడియాట్రిషియన్గా సార్ చాలా బాగా చెప్పారు. ఏంటి అంటే, పుట్టిన పిల్లల నుండి ఒక 6 ఇయర్స్ వరకు పిల్లలకు సాల్ట్, షుగర్, మైదా అలాంటివి అవాయిడ్ చేయాలంటే, పుట్టిన పిల్లలు తినరు కదా అనుకోవచ్చు మనం, సమ్ టైమ్ ఏ టైంలో అయితే ఫుడ్ అలవాటు చేస్తామో వాళ్ళకు, ఆ టైంలో మనము పిల్లలకు షుగర్, సాల్ట్ అండ్ మైదా ఈ ఫుడ్స్ ఇవ్వకుండా ఫుడ్ పెట్టాలి అంట. సో ఇలా ఫుడ్ ఇవ్వడం వల్ల 20-30 ఇయర్స్కే బీపీ, షుగర్, ఒబిసిటీ అలా చాలా పెరిగిపోతున్నాయంట. చాలామంది ప్రాబ్లం ఏంటంటే, మా పిల్లడు మా మాట వినట్లేదు. సో సార్ చెప్పేది అంటే, ఎలా వింటారు, మనం ఎవ్రీ టైం వాళ్ళకు మొబైల్ ఇచ్చేస్తున్నాము, మొబైల్తో పిల్లలు మొబైల్తో స్పెండ్ చేస్తున్నారు. అలా కాదు, మొబైల్తో స్పెండ్ కాదు, ఎవ్రీ మీకు కుదిరినంతసేపు అంటే మీరు పిల్లలతో స్పెండ్ చేయండి, అమ్మ మా తాతయ్య నాన్న మా అత్త అమ్మమ్మ వాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళండి, సోషలైజ్ చేయమంటున్నాడు. సోషలైజ్ ఏంటంటే, పేరెంట్ అండ్ చిల్డ్రన్ అట్రాక్ట్గా ఉండడం, అంటే వాళ్ళని చిదిరించుకోవడం అలా చేయకుండా ప్రేమగా చెప్పడం, ఎన్నిసార్లు అడిగినా వాళ్ళకు మనం కూల్నెస్తో ఆన్సర్ ఇవ్వడం. సో ఇలా ఇవన్నీ చేయమని చెప్తున్నారనమాట సార్. అలాగే రీసెంట్గా మనం చాలా సఫర్ అయినది కోవిడ్ ఉంది. ఆ కోవిడ్ తర్వాత ప్రజెంట్గా హెవీగా కేసెస్ వస్తున్నది ఏంటి అంటే ADHD, ఆటిజం అంట. సో అది ఎలా వస్తుంది అంటే, పిల్లలు మొబైల్ చూసి 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 ఐస్ మైండ్ అలా డిస్ట్రాక్ట్ అయిపోయి చాలా రేర్ కేసెస్లో అలా వస్తుందంట, ADHD ఆటిజం అని పిల్లల్లో వస్తుందంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ చెప్పేది, మొబైల్ అవాయిడ్ చేయండి. టెక్నాలజీ ఈజ్ గుడ్, టెక్నాలజీని యూస్ చేయండి, బట్ దాన్ని యూస్ చేసే విధానం, ఎవ్రీ టైం వాళ్ళకి ఇచ్చి మీరు పక్కకి వెళ్ళకండి, మీరు వాళ్ళతో ఉండండి, సోషలైజ్ చేయండి వాళ్ళని అలాగా. అండ్ అలాగే వచ్చేసి జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ఏదో పార్టీకి వెళ్ళామా, ఓకే పిజ్జా తినిపించండి, నో ప్రాబ్లం, బట్ ఇది హ్యాబిట్ కాకూడదు అనమాట. సో ఏంటి, హ్యాబిట్ కాకూడదు అనమాట పిల్లలకి, జంక్ ఫుడ్స్ అసలు పెట్టకండి. అండ్ అలాగే పిల్లలకి న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ ఇవ్వండి. చాలామంది పేరెంట్స్ మా అక్క కొడుకు తింటున్నాడు, మా వదిన కొడుకు తింటున్నాడు, ఇలా చేస్తారు. అలా చేయకండి. వీడి ఫుడ్ కెపాసిటీ తీసుకుంటాడు, వాడి ఫుడ్ కెపాసిటీ వాడు తీసుకుంటాడు. కాకపోతే ఏంటి అంటే, 16-20 అవర్స్ వరకు పిల్లలకు ఆకలి అయ్యే కెపాసిటీ ఉండదంట. సో అలా ప్రెషర్ చేయకండి. వాడు 2 ముద్దలు తిన్నా చాలు, ఏదో వాడు ఫుడ్ తినాలని చెప్పేసి వాడికి గంటలు మొబైల్ ఇచ్చి వాడికి ఫుడ్ పెట్టడం ఇదంతా గుడ్ కాదు. సో టెక్నాలజీని యూస్ చేయాలి,
యూజ్ చేసినంతసేపే చేయాలి, మనం పక్క నుండి చెప్పాలి. అంటే వాళ్ళతో సోషలైజ్ అవ్వాలంట సార్ చెప్పినట్టు. అండ్ ఫైనల్గా సార్ చెప్పింది ఏంటంటే, పిల్లలతో బాగా ఇంట్రాక్ట్ అవ్వండి, ఇంటి వాతావరణాన్ని బాగా పెట్టండి. ఇన్ కేస్ కొట్లాడాల్సి వస్తే కొట్లాడాల్సి వస్తే కాదు, కొట్లాడకుండా మ్యాక్సిమం ఆ వాతావరణం కూల్గా, అంటే పిల్లలు లేని టైంలో మాట్లాడుకోవడం, వాళ్ళ ముందర పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం అలాంటివి చేయకూడదు అనమాట. సో ఎంత వీలైతే అంత వాళ్ళు ఉండే వాతావరణం కూల్గా పెట్టడం, మంచి అలవాట్లు నేర్పించడం. మా వాడు ఫుడ్ స్విగ్గీలో ఆర్డర్ చేస్తాడండి, అదొక గొప్ప విషయం కాదు, కాదంట సార్ చెప్పారు. 100% మనం ఫీల్ అవుతాము వాడు మొబైల్ యూస్ చేస్తున్నాడు, స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెడుతున్నాడు, యా అది తప్పు అని చెప్పండి. జంక్ ఫుడ్ తినకండి అని చెప్పండి, ఒకటికి 10 సార్లు చెప్పండి. సార్ ఇలా చాలా చాలా వాల్యుబుల్ వర్డ్స్ అయితే ఇచ్చాడు. సో ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వాలంటే, మీకు కంటెంట్ ఓకే అనుకుంటే, మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ అలాగే నా వీడియో చూసేవాళ్ళు ఎంతమంది అయితే సార్ తెలిసినారో వాళ్ళందరూ ఒక్కసారి మనకు కమెంట్ చేయండి. సో నాకు అర్థమవుతుంది మన కంటెంట్ ఓకే రీచ్ అవుతుంది అని. సో ఈ వీడియో అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నాకు గుర్తున్న మ్యాటర్, నేను ఓరియంటేషన్ డేకి వెళ్ళొచ్చిన వెంటనే నేను మ్యాటర్ మొత్తం మీతో షేర్ చేయాలని నేనైతే ఈ వీడియో తీసానన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక మీ లవ్ని ఒక లైక్ రూపంలో నాకు చూపించండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ టు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అవాల్యుబుల్ వర్డ్స్ ఫ్రమ్ రఫిక్ సార్ గారు. థ్యాంక్ యూ సో మచ్.